అక్కలప్ప గారు 3,000 తీసుకున్నాడు నెల క్రితం, రేపిత్తానులే మామ అని. ఏం మనుషులు, ఏం కదా 10 సార్లు చేసిన ఎత్తి సార్లు, ఏమో ఏం కదా అసలు మనుషు. తమ్ముడు నమస్తే అన్న, మనుషులే నమ్మకూడదురా ఈ కాలంలో. ఏది వాడు అక్కలప్ప గారు నెల క్రితము 5,000 తీసుకున్నాడు వాళ్ళు పెళ్ళామ బాగాలేదని, రేపే ఇస్తాను మామ అని. నెల అయితంది ఇలా ఇంటి దాకపోతే ఇంటి తా ఉన్నాడా, ఫోన్ చేస్తాను 10 సార్లు నా ఎత్తే ఎత్తిసాడు నా ఫోన్. నువ్వన్నా చేయనట్ట నెంబర్ చెప్తా, 96 36 86 01. రింగ్ అయితుందా? రింగ్ అయితే బట్ చూడండా నా లే అక్కలప్ప నేను వాయ్ కాదు వాయ్, నా ఫోన్లో నుంచి 15 సార్లు చేస్తే ఎత్తావు కదా వాయ్. ఏ పని మీద ఉండవా అంటే ఇప్పుడు పని లేదా వాయ్ నీకు? ఏం కూర్చున్నావు రా, నువ్వు 3,000 తీసుకునేటప్పుడు దరిద్రుడా, నీ పిల్లము బాగాలేదని ఇంటి చుట్టూ తిరిగి 3,000 ఇస్తే అదిగో ఇస్తానంటూ ఇదిగో ఇస్తాను నెల అవుతుంది వాయ్, 2 రోజులు ఇస్తారని కూసి నెల అవుతుంది, ఫోన్ చేస్తే ఎత్తావు కదరా. కాదు వాయ్ మీ ఇంటి కొత్త నీ పిల్లం బాగుందంటలే వాయ్, ఆమె చెప్పింది లేవాయ్, ఆ చింత చెట్ల కింద పోయి స్పేటాలు ఆడుతున్నావు నువ్వు దరిద్రుడా. మర్యాద చెడుతుంది ఎగిస్తంతా గుడంతా కొంచెం మళ్ళా ఏమనుకుంటాను, తప్పుడు నా కూడా ఫోన్ పెట్టేవాయ్, నాకు రేపు ఖచ్చితంగా డబ్బులు ఇయ్యే, లేకపోతే మాత్రం చెప్తానా నేను నాకైతే నీకు తెలుదా నోరు మీరా దరిద్రుడ నోరు మరి మాట్లాడతావు. నీకు ఎత్తినాడు చూడన్న 10 సార్లు చేసిన దరిద్రునికి ఎత్తలే, ఏమన్నా విశేషాలు ఏమి కొద్దిగా అవసరం ఉంది? 2,000 రూపాయలు కావాలి తమ్ముడు డబ్బులు, కొద్దిగా డబ్బు వానికి అక్కలప్ప గారికి నెల క్రితం 5,000 ఇచ్చినా 2 రోజులు ఇస్తానని కూర్చున్నాడు అసలు ఈయనే ఈలే, ఏం చేసేది అసలు మనుషులనే నమ్ముకుంటుంది. అబద్ధాలు మాట్లాడతారు, పిల్లము బాగుంటుంది పిల్లం బాగలేదు అంటారు, పిల్లలు బాగుంటే చివరి పిల్లలు కూడా బాగలేదు అని కూసి 3,000 తీసుకొని ఆ చింతవరం లేపి ఇస్పేట ఎక్కలాడి అది కూడా పోగొట్టాడంట. ఫోన్ చేస్తే లే తమ్ముడు అందరూ అట్లా కాదు కదా, మీ కాలంటే నీకు వడ్డీ కాలంటే ఇస్తా వారం చేయలేదు, వారు మాత్రం చేద్దాం లేదు మాత్రం చేద్దనా? లేదు లేదు ఎంత కావాలా? 2,000 చాలు అవసరం ఏర్పడింది. 2,000 లేదు 1,500 ఇస్తా? లేదు 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 2,000 చూడు, మళ్ళా ఇంకా 500 ఇంకోటి అడగల నేను. అట్లా అంటావా? అవసరం ఉంది కదా, వారం చాలు అందరూ తీసుకున్నది వారం అంటారు. ఫోన్ చేస్తే అక్కలప్ప కంటే నువ్వేం మేలేలే, ఎప్పుడన్నా తీసుకుంటావు రోజు అటు ఇటు కానీ ఇస్తావు కానీ సరేలే ఇంటి పోయిన తర్వాత మీ వద్ద ఉన్నా ఇంట్లో ఇస్తాను. ఎవరాడు బండిలో వస్తాను నేను తారకన్నే కదా ఆవిడ కదా అన్నీ అన్నే తారకన్నే బా. ఈ మహానుభావుడు చూసేకి 6 అడుగులు ఎత్తు వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు కదా, ఈ తన కథ వేరుగా తెలుసు. ఏం తమ్ముడు 2-3 సంవత్సరాల క్రితం 2 కోట్లు అప్పు చేసిండ ఇక్కడ ఇక్కడ మన ఊర్లో అంత వాళ్ళతో వెళ్తే ఆర్డర్ తెచ్చాడు 2 కోట్లు అప్పులంతా మీద కూడా కొడతారని బెంగళూరు పోయినాడు. ఊరి బెంగళూరులో పోయి ఏం వ్యాపారం చేసినాడు ఏం జరిగిందో అర్థమే కాదు కానీ మళ్ళీ 10 కోట్లు వేసుకుని ఊర్లోకి వచ్చినాడు, అప్పులన్నీ కట్టేసినాడు. మళ్ళీ ఎందుకు వస్తాడో నాకు అర్థమే కాలేదు. ఆయన మీకోసమే వస్తానండి తమ్ముడు. లేదు తలకన్నా రా బా అసలు అన్న పాపం అన్న కష్టాలు ఒకటి కాదులే, పాపం ఊర్లో ఎందుకో సాయం చేస్తాం, మళ్ళీ బెంగళూరు బాయా వ్యాపారం ఏం చేసినాడో తిన్నాడో తినలేదో బాబో 10-15 కోట్లు సంపాదించినాడు మళ్ళీ ఊర్లోకి వచ్చినాడు, ఊరు కలకలకలాడుతుంది. ఏం లేదు మర్నాడు ఎట్లా కొడుతున్నాను ఆదివారమే స్వామికి 20 ఏట్లు అమ్మవారికి అవునులేనా ఎన్నినా 20 ఏట్లు బా మా ఊర్లో మన ఊర్లో ఇంతవరకు ఎవరు 5 కూడా 20 ఏట్లు ఎంత ఒకటి 20 కేజీలు అని ఉంటా 20 ఏట్లు అంటే ఇంక ఇవేనా ఇవి కావాలి కదా. ఒక జీప్ వచ్చేసి బీర్లు అంటే ఒక 40-50 కేసులు కేసులు ఉంటాయి 50 కేసులు ఉంటాయి. ఫుల్ బాటిల్ వచ్చేసి ఒక 100 ఫుల్ బాటిల్ ఎంత మంది వస్తాన్నారు? రాజకీయ నాయకులు వస్తాంటారా? దానికి తోడు సినిమా యాక్టర్ కూడా పిలిపిస్తాను. అంటే మన ఊరు పేరు హెల్ప్ చేసినాడు కాబట్టి అవును రావడానికి కావాలన్నా అతనే కదా. అవును మొత్తానికి 20 పొట్టేళ్ళపా, 1,000 మంది 1,500 మంది ఫుల్ తాగడము తినడము పొరలాడమే అంటే అంతేనా? పొద్దు నుంచి రాత్రి వరకు తినేది తాగేది పొరలాడుకుంటుండేది ఆడ. ఎవరునా ఎవరునా ఎట్లా కొడతాను? ఎవరునా? నరసింహ నరసింహలే కొడతాడు. పొంద కుడి చేత మాతం బామర్ది కడినాడు, ఎడమ చేత ఏటు కొట్టి ఏటు కొట్టి ఏటు కొట్టి నరుకుతాడు. బామర్దిని బిల్లం పిచ్చుకుంటావా నరికేదానికి?
ఖచ్చితంగా వస్తాను నీ కాదా అందరూ పోదాం ఇంకా సరేలేనా ఎట్లానా అన్ని ఉంటాయి కదా అన్ని ఉండాలి అన్ని ఉండాలి అన్ని ఉండాలి ఖచ్చితంగా వస్తాను సరేలేనా ఖచ్చితంగా మరి ఆదివారం బయలుదేరదామా ఏ ఊరుకో అన్న అతని గురించి నీకు తెల్లా 2 కోట్ల అప్పు చేసిండు ఊర్లో అప్పులంతా కొలతారనే టైంలో తెల్లారుజామున లేచి బెంగళూరు పోయినాడు బెంగళూరు పోయి 2 సంవత్సరాలు ఏం వెదవ పనులు చేసినాడు ఎవరు మోసం చేసినాడు ఎవరు కొంపలు ముంచాడో తెలియదు వైట్ అండ్ వైట్ వేసుకొని మళ్ళీ 10 కోట్లు వేసుకొని వచ్చినాడు 10 కోట్లు వేసుకొని వచ్చి ఏదో అమ్మవారికి మళ్ళా ఏదో 20 ఏట్లు జంతుబలి జంతుబలి ఇస్తారంట ఆదునా జంతుబలి అంటే ఏందో తెలుసా నీకు తెలుసా నాకు తెలియదు తమ్ముడు ఏదో జంతుబలి అంటే ఏందంటే బలి అంటే ఏంది ఇవ్వడము అని అర్థమనా ఇట్లట్లా బలి అంటే ఇవ్వడము అని ఇవ్వడము అమ్మవారు గాని ఎవరైనా దేవతలు ప్రపంచంలో ఉండే ఏ దేవుడైనా ఏ దేవత అయినా జంతుబలి కోరుకుంటుంది బలి అంటే ఇవ్వడం ఇవ్వడం జంతుబలి నాకు ఇవ్వండి అంటది దాని అర్థం ఏమి మన మనిషిలో ఉన్న జంతువు లక్షణాలు ఉన్నాయి మన మనుషులు మనమే మనుషులే లోపలంతా మన బుద్ధి ఏది జంతువు బుద్ధి ఉంది జంతువు బుద్ధి అంటే వాళ్ళని మోసం చేసేది వీళ్ళని మోసం చేసేది వాళ్ళని తన్నేది వాళ్ళని పొడిచేది వీళ్ళని మోసం చేసేది చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసేది అడ్డమైన లోపలన్నీ జంతు బుద్ధే కదా ఉండేది అమ్మవారు ఏం చేసి ఉంటారు మీలో ఉండే జంతువు బలి ఇవ్వండి జంతు బలి అంటే మనలో ఉన్న చెడు గుణాలని అమ్మవారికి ఇచ్చేసి మనుషుల్లాగా బతకండి రా అని అమ్మవారు చెప్తే మనోళ్ళు ఏం చేశారు అమ్మవారు జంతుబలి అడిగినారు కదా 50 పొట్టేళ్ళు కొట్టేది ఎనుపోతులను కొట్టేది కోలను కోసేది మన మనిషి యొక్క స్వార్థ జీవితంతో మనం చేసే తప్పుడు పని లెక్క చివరికి దేవుల మీద కూడా మనం ఏం చేసాం నిందలేస్తున్నాం వాళ్ళు అడుగుతున్నారు మనం తీసుకుంటున్నామని ఏం తెలియదు తమ్ముడు నాకు నా ప్రపంచంలో ఏ దేవత అయినా ఏ దేవుడైనా ప్రాణం పోస్తారు కానీ ప్రాణం తీయమని ఏ దేవత అన్నా కానీ ఏ దేవుడు అని అడుగుతారనా లేదు ఎక్కడ ఏడన్నా ఉందా లేదు 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 దేవుడైనా దేవత అయినా ప్రాణం పోసే వాళ్ళే కానీ ప్రాణం తీసి నాకు ఏమని అడుగుతారా లేదు లేదు మనిషి అనేవాడు చాలా స్వార్థపరున్నా వారి స్వార్థం కోసము దేవుని కూడా వాడుకుంటున్నారు చివరికి ఇంకేం చేసేది అయ్యే అందుకే దేవుడు మనుషులను అయితే క్షమించే స్థితిలోనే లేడు మనుషులకు వచ్చే రోగాలు ఎన్ని తెలిసినా మొత్తంనా 2400 రోగాలు ఉన్నాయి మన శరీరానికి రోగాలు మనిషికి ఏ జంతువుకు లేవు ఏ జంతువుకు ఒకటో రెండో రోగాలు వస్తాయి మనిషికి ఎన్ని ఉండేది 2400 రోగాలు శరీరానికి మనసుకు సంబంధించిన రోగాలు 1000 ఉంటాయి మొత్తం ఎన్నా 3500 రోగాలు ఉన్నాయి దేవతలు మనిషికి ఇంత శిక్ష వేసినా సిగ్గు బుద్ధి జ్ఞానం లేదు ఆ కరోనా అట్లాది వచ్చి భూమి మీద మనిషినే లేకుండా పైకి అందరినీ తీసుకొని పోతే అప్పుడు కానీ ఈ భూమి మీద ఉండే జీవ ప్రాణులకి రక్షణ లేదు ఎట్లా పోతారు ఆయన పిలుస్తాడు బుద్ధి లేకుండా ఏమన్నా కొంపల ముంచి 10 కోట్లు సంపాదించినాడా అయిపోయి ఇది కాక మన ప్రాణులు నరుక్కుంటూ పోతాడు ఆ పాపం ఆయన అనుభవిస్తాడు అంతే ఇంకేమిలే అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా చేస్తారులేరా అసలు ఏ దేవతలను అడుగుతారనా జంతు బలి అంటే మనసులో ఉన్న నీ జంతు లక్షణాలన్నింటినీ నాకి నాకి అని దేవతలు అడుగుతున్నారు నువ్వు బాగుండు క్రూరతాన్ని బయటికి నాకి జంతు బలి అంటే అదే మనల్ని ఎవరు జంతు బలి అంటే అమ్మగారు ఏదో జంతువులు అడుగుతున్నారని అన్ని నరుకుంటే ఎడమి చేత్తో నరికేదంట కుడి చేత్తో నరికేదంట బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా ఉందనా మళ్ళా నరికినటువంటి ఫేస్బుక్ లోని యూట్యూబ్ లో పెడతాడు ఏం చేయాలి ఇప్పుడు ఫ్యాషన్ అయింది అందుకని ఏ దేవత ఏ దేవుడు మనిషిని క్షమించే స్థితిలో లేడు అందుకే పొద్దుగాల హార్ట్ అటాక్లు షుగర్లు బీపీలు కిడ్నీల సర్వరోగాలు మనుషులకే వస్తాయి జంతువులకి రావట్లేదు రాలే ఈసారి ఏదో కరోనా అట్లా వచ్చిందనుకో మొత్తం టోటల్ మనుషులంతా వెళ్ళిపోవాల్సిందే భూమి మీద మనిషే బతకడం ఇంకా అట్లా రోగాలు వస్తాయన్నమాట దేవతలను వాడుకుంటే ఏముందినా ఏదో చెప్తాడు ఈడు ఉంటాడా మళ్ళీ 20 కోట్లు అప్పు చేస్తాడు మళ్ళీ బెంగళూరు మహారాష్ట్ర వెళ్ళిపోతాడు అయిపో రవాలని నమ్ముకుంటే అవుతుందా దాదా తలకాయన పోతుంది ఆయన ముఖం చూస్తే నాకు సరిపోదు అసలుకి పెద్ద మోసగాడు అతను ఇది కాదు మళ్ళీ 20 పొట్టేళ్ళు పాపి ఇట్లా నరుక్కుంటూ పోతాడట ఆ పాపం కూడా ఆయన అనిపిస్తాడు అది పోయి తిన్నామనుకో మనము ఆ పాపలు మనము బాగా అవసరమా మనకి ఏదో ఆశపడితే తిందామని నువ్వు చెప్పేదాని ప్రకారం చూస్తే వద్దు కాదు నా జంతు బలి అంటే మనలో ఉండే జంతు లక్షణాలని దేవునికి అర్పించాలని మూగ ప్రాణాలను కాదు అర్పించాల్సిండదు మనలో చాలా జంతు లక్షణాలు ఉన్నాయి నీలో ఉన్నాయి నాలో ఉన్నాయి కదా అవి దేవతకి మనం అర్పించాలి తల్లి నాలో ఈ లక్షణాలు ఉన్నాయి నీకు ఇస్తున్నాను ఈ రోజు నుంచి నేను మనిషిలాగా బతుకుతాను ఎవరికి హాని చేయను ఎవరికి అబద్ధమన్ను మోసం చేయను కుట్రలు కుతంత్రాలు చేయనని మనలో ఉన్న చెడునంతా అమ్మవారికి ఇస్తే అప్పుడు మనం మనిషిగా మారుతామన్నమాట అప్పుడు అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది